మహిళలపై రోజురోజుకి అత్యాచారాలు పెరిగిపోతున్నాయి గడిచిన ఆరు ఏడు నెలల్లో మినిమం ఇరవై ఐదు నుండి ముప్పై కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు తల్లిదండ్రులు తమ కూతురు ఇంటి నుండి క్షేమంగా బయటికి బయలుదేరినప్పటికీ తిరిగి ఇంటికి ఏ సిచ్యువేషన్లో వస్తుందోనని భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు ఈ మధ్య తెలంగాణలో సమత అత్యాచార ఘటన సంచలనాన్ని రేపింది సమత తను బెలూన్లు అమ్ముకుంటూ తన ఫ్యామిలీని పోషించేది రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై నాలుగున కొమ్రంభీం జిల్లా లింగాపూర్ అటవీ ప్రాంతంలో ఎల్లపటార్ శివారులలో సమతని అత్యాచారం చేసి కత్తితో గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపేశారు దుండగులు ఇరవై ఐదో తారీఖున గ్రామస్తులు సమత శవాన్ని గుర్తించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో కాకీలు ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు వారిలో షేక్ పాషా షేక్ షాబుద్దీన్ షేక్ మక్తుమ్లు సమతని అత్యాచారం చేసి చంపినట్లు గుర్తించారు వీరిని ప్రత్యేక కోర్టుకి అప్పగించారు పోలీసులు ప్రత్యేక కోర్టు కేసును పరిశీలించి వీరి కేసుని వాయిదా వేయడంతో పోలీసులు ఈ కేసుని అత్యంత త్వరగా ఛేదించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి అప్పగించారు కానీ బార్ అసోసియేషన్ మెంబర్స్ ఈ నిందితులకు ఎలాంటి హెల్ప్ చేయబోమని చెప్పేశారు దాంతోపాటు న్యాయమూర్తులు కూడా ఈ నిందితులకు ఎలాంటి సహాయం చేయవద్దని తమ నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందించమని చేతులెత్తేశారు దీంతో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఒక ప్రత్యేక న్యాయవాదిని ఈ ముగ్గురు నిందితుల తరపున వాదించడానికి నియమించింది ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ న్యాయవాదిని నియమించినప్పటికీ సాక్ష్యాలు బలంగా ఉండడంతో సాక్ష్యాలను పరిశీలించిన కోర్ట్ ఈ ముగ్గురికి ఎట్టకేలకు ఉరిశిక్షను అమలు చేసింది అదేవిధంగా ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల జరిమానాను విధించింది ఫైనల్గా సమత ఫ్యామిలీ మెంబర్స్కి ఊరటను ఇవ్వడమే కాకుండా ఈ ముగ్గురు దోషులకు ఉరిశిక్షను అమలు చేసింది ఇదే విధంగా ఇకపై జరిగే హత్యాచారాలకు ఉరిశిక్షను అమలు చేయాలని ప్రజలు కోర్టు వారిని కోరుకున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో